దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన ఆరాధన మీ జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనది. ఎంతమంది ఉదయకాలంలో మీరు 5 to 6 ఆరాధన ప్రార్థనలో పాలు పొందుతున్నారు? ఈ దినం దేవుని వాగ్దానం మనందరి నిమిత్తం దేవుడు మనకిచ్చిన అద్భుతమైన కృప. దేవుడు ఎప్పుడు కూడా మన విషయంలో, ఆయన ఎప్పుడు కూడా మనల్ని బలపరచడానికి, మనల్ని ప్రోత్సాహపరచడానికి, నడిపించడానికి మనకంటూ దేవుని మాటలను అందిస్తాడు. మనం బలహీనపరిచే సమయంలో, కృంగిపోయే సమయంలో దేవుని మాటలే కదండి. ఇప్పుడు చూడండి, ఎవరైనా వీకుంటే మంచి ఆహారం పెట్టండి అంటారు. అట్లనే మన ఆత్మీయ జీవితానికి బలమైన ఆహారం దేవుని వాక్యం, ప్రార్థన జీవితం. అందుకే మిమ్మల్ని రోజు ప్రోత్సాహపరచడానికి ప్రార్థన, వాక్యము రెండు కళ్ళ లాంటివి అనేది మీకు నేను తెలియజేస్తున్నాను. మీరు వ్యక్తిగతంగా కూడా ప్రభుతో గడిపి మంచి సన్నిహిత బంధం కలిగి ఉండాలి. ఎవరైనా ఇంకా యేసు ప్రభు దేవుడు రక్షకుడు అని ఇంకా అంగీకరించిన వారు ఉంటే, యేసు రక్షకుడు దేవుడు, నీ పాపం నా పాపం నిమిత్త రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి 3వ దినం తిరిగి లేచి ఆ పరలోకానికి ఆరోహణమయ్యాడు, మరలా రాబోతున్నాడు, ఏంటండి యేసు ప్రభు నమ్మితే లాభం? పాపము నుండి, శాపము నుంచి, నరకము నుండి తప్పించబడి పాపక్షమాపణ నిత్య జీవం పొందుతాం. ఈ లోకంలో కూడా ఆయన మనకు ఒక తండ్రిగా, కాపరిగా ఉండి నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు రోజు ఈ మాట చెప్పడానికి మీరు ఎందరికో వాగ్దానం షేర్ చేస్తారు, చాలామంది వింటారు, వారి హృదయాలు క్రీస్తుకు, వారి జీవితాలు ఇస్తే సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవిస్తారు. కాబట్టి ఉదయకాలం మీరు ఏ పరిస్థితిలో ఉన్న ధైర్యంగా ఉండండి. దేవుడు మనందరినీ బలపరచుటకు చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. దేవుని మాట చదువుకుందాం. 33వ కీర్తన 21వ వచనం. మన ప్రాణము యెహోవా ఒకరు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. దేవుడట నీ ప్రాణం ఎవరి కోసం? అబ్బా నా ప్రాణం అలసిపోయిందండి, నా పిల్లలతో, భర్తతో, భార్యతో, ఉద్యోగంతో, సమస్యలతో. ఎవరి కోసం మన ప్రాణం కనిపెట్టుకున్నాం? ఆయన కోసం అట. కీర్తనకారుడు, నా ప్రాణం నీ కోసం కనిపెట్టుకుంది. ఎందుకు? నువ్వు నా సహాయకుడవు, నాకు కేడము. వింటున్నారండి? కేడము. నా సహాయకుడు ఎవరు? నీ సహాయకుడు. అందుకే నువ్వు ఎవరి తట్టు కనిపెట్టుకోవాలి? దేవుని తట్టు. నీ ప్రాణాన్ని ఆయన తట్టు ఎత్తాలి, నీ మనస్సుని ఆయన తట్టు, నీ హృదయాన్ని ఆయన తట్టు. అయ్యా అనే మాట ఎవరు తట్టెత్తాలి? విసిగిపోయానయ్యా, సమస్యలు గుండా, రోగాలు గుండా, విందలు గుండా, గాయాలు గుండా, అవమానాలు గుండా, పోరాటాలు గుండా ప్రాణం కుంగిపోయిందయ్యా, కానీ నీ ప్రాణం ఆయన తట్టు ఎత్తట. మన ప్రాణం ఆయన తట్టు ఎత్తుచున్నాము, ఆయన మనకు సహాయకుడు, మనకు కేడము. అందుకే నిన్ను భద్రపరచువాడు, నీకు నిన్ను ప్రొటెక్ట్ చేయవాడు. అందుకే నీకు సహాయకుడినై నిన్ను భద్రతలో, ఆయన భద్రత అనే క్షేమకరమైన స్థితి, ఆయన నీకు సహాయకుడై. ఎవరండి నీ సహాయకుడు? మనం మనకున్న ఏది కాదు. ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ నీ నా సహాయకుడు దేవుడట. అందుకని ఉదయం మాట్లాడుతున్నాడు దేవుడు, నేను నీ సహాయకుడుగా. అంటే హెల్ప్, హెల్ప్, హెల్ప్ అండి. అబ్బా నాకెవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరండి, ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరంటే, దేవుడు నేను నీకు సహాయకుడు, నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. ఎంత అసలు ఎవరు హెల్ప్ చేసినా అది తాత్కాలికం అండి, కొంచెం దూరం, కొంతకాలం, కానీ దేవుడు హెల్ప్ చేస్తాడట పర్మనెంట్గా. ఆమెన్. సహాయకుడై నీకు సహాయం చేయటానికి, నిన్ను భద్రతపరచడానికి నేనున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నీ సహాయకుడు ఎవరు నీకు హెల్ప్ చేయకపోయినా, ఎవరు నీకు సహాయం చేయకపోయినా, ఆయన సహాయకుడట. ఈరోజు వాగ్దానం ఏంటండి? నీకు సహాయము చేయచ్చు, నేను భద్రపరిచేదను. ఆమెన్. నీకు సహాయము చేయచ్చు, నిన్ను భద్రపరిచేదను. నీ కేడముగా, డాలుగా, అంటే నీకు ప్రొటెక్టివ్గా ఉంటాను. కాబట్టి ఏ విషయంలో భయపడకండి, ప్రభువే నీకు సహాయకుడు. ఉద్యోగం ఎట్లండి, పిల్లలు చదువు ఎట్లండి, పిల్లలు పెళ్ళిళ్ళు ఎట్లండి, ఎవరు ఏమి కాదు. నువ్వే, నీ ప్రాణం ఎవరు తట్టెత్తాలి? ఆయన తట్టు. మన ప్రాణం ఎవరు తట్టు? అటే. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం, ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రభుని స్తుతిద్దాం. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తే నాతో కలిసి మీరు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ఏసయ్యా. వారి జీవితాల్లో సహాయం లేని స్థితిలో, నిరుత్సాహ స్థితిలో ఎంతమంది బిడ్డలున్నా నీ సహాయము, నీ కేడమని వారికి ఇచ్చి వారి ప్రాణము విసిగిపోయి ఉంటుండగా నీ తట్టు చూసే బిడ్డలుగా వారికి చేయండి, వారికి సహాయము చేయండి. అప్పుల బాధలు ఉన్న వారికి సహాయం చేయండి, ఇరుకులు ఉన్న వారికి సహాయం చేయండి, వివాహ సంబంధాలు సెటిల్గా ఉన్న సహాయం చేయండి, అయ్యా విడిపోయిన కుటుంబాలకు సహాయం చేయండి, ఉద్యోగులు ఏమి సహాయం చేయండి, నాయన భూ సంబంధమైన బంధకంలో ఉన్న సహాయం చేయండి, కోర్టు కేసులు నలుగుతున్న వారికి సహాయం చేయండి, అక్రమ అన్యాయ కేసులు ఉన్న వారికి, మోసపోయిన వారికి సహాయం చేయండి, అయ్యా ఇతర దేశాలు మా ప్రియులందరికీ సహాయం చేయండి, వారిని రక్షించి క్షేమ భద్రతలో కేడముగా వారికి ఉండండి. అంతేకాక ప్రభువా, ఎవరెవరికి నాయన తండ్రి వారి జీవితాలు ఏ
కొదవ, ఏ కొరతను సాయం చేయండి. మంచాల మీద రోగులుగా ఉండి యేసు పొందిన గాయముల వల్ల నేను స్వస్థతను అందుతానే వాగ్దానం ద్వారా వారికి సహాయం చేయండి. అయ్యా, ఏ కుటుంబాల్లో ఏ శోధకుడున్నా మీరు విడిపించండి. ఏడుస్తూ బాధపడుతూ నలిగిన వారు, డిప్రెషన్ ఉన్నవారు, చనిపోవాలని తలంపగలిగిన వారు, పాప జీవితంలో ఉన్నవారికి మీ సహాయాన్ని పంపి మీ కృప ఉచితంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక ప్రభా, ఈ ప్రేయర్లు ఏకేపిస్తున్న ప్రతి బిడ్డకి మీరు సహాయకుడిగా ఉండి నడిపించండి. ఈరోజు ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చండి. అయ్యా, ఎవరైతే మ్యారేజ్ డే ఈరోజు ఉందో వారికి సహాయకుడిగా ఈ సంవత్సరం అంతుండి కేడముగా వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. భద్రతలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నీ సహాయమును, నీ కేడమును, నీ బలమును వారికి ధరింపజేసి వారిని నడిపించమని అడుగుతున్నాం. ఈరోజు ఎవరెవరు నాయన ఏ ఏ సమస్యలు గుండా ప్రయాణాలు, బాధలు, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు అన్నిటికీ ఒక విడుదలని అద్భుతాన్ని జరిగించి కృపయు, క్షేమము, భద్రత, నాయన నీ సమాధాన సన్నిధి అందరికీ దయచేయమని, కల్వరి మినిస్ట్రీకి నీ సహాయాన్ని కేడమని అనుగ్రహించండి. శత్రు ఆటంకములను సిగ్గుపరచండి. ప్రతి వారి బంధకములను తెంచి, అపవాది తంత్రములను అందరినీ విడిపించి మాకు తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ బలపరచమని, ఈరోజు ఈ వాగ్దానం తీసుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ సహాయం దయచేయమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ఉదయం సాయంత్రం మీ ప్రార్థనలో, ఆరాధనలో పాలు పొందండి. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. కల్వరి బైబిల్ కాలేజ్ బెల్లంపల్లిలో స్టార్ట్ అయింది, క్లాసులు నడుస్తున్నాయి. కల్వరి బైబిల్ కాలేజ్ ప్రామిస్ ల్యాండ్లో కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఎవరైనా చదువు జ్ఞానము చక్కగా ఆత్మీయ సంబంధమైనటువంటి అనుబంధం ఎదుగుటకు పిలుపు దర్శనం కలిగిన యవనస్సులు వెంటనే మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రెండవదిగా 19-20-21 ఉజ్జీవ సభలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో హైతనగర్ దగ్గర. ఎందుకు అంటే ఉపదేశం పొందుటకు, ఉపదేశంలో మనం ఒక శక్తి కలిగిన చూడండి, దేవుని వాక్యంలో బలం పొందుటకు, మనందరం కలిసి ఆరాధించి ప్రార్థించుటకు దేవుడిచ్చే అవకాశం. కాబట్టి అందరూ ప్రేయర్ఫుల్గా మనందరం కలిసి సంఘమంతా ఒక చోట చేరి ప్రార్థించినప్పుడు, ఆరాధించినప్పుడు సంఘము ఎదుట శత్రు పునాదులు అదిరినట్టు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ సంఘంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ప్రార్థనా జీవితం, ఉపదేశం ఉండాలి. కాబట్టి 19-20-21 ఆ యొక్క ఉజ్జీవ వాక్యోపదేశ సభలు అందరం పాలు పొంది ప్రభు కోసం బలమైనటువంటి శక్తి కలిగిన పాత్రలుగా తయారవుదాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.